నమస్తే. కథంతా వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. కథ చెప్పుకుందామా? మేధావి చలపతి అనే యువకుడికి గ్రాహ్య శక్తి చాలా ఎక్కువ. ఏది చదివినా వెంటనే అర్థమైపోతుంది. ఒకసారి విన్న మాట కలకాలం గుర్తుండిపోతుంది. చిన్నతనంలోనే వాణ్ణి మేధావి అని చాలామంది అనేవారు. ఎంతమంది మెచ్చుకున్నా అతని తండ్రి మాత్రం ఈ ఊళ్ళో అసలు సిసలు మేధావి సునందుడు, ఆయన మెచ్చుకుంటేనే నువ్వు మేధావి కింద లెక్క అన్నాడు. చలపతి ఒకనాడు వెళ్ళి సునందుణ్ణి కలుసుకున్నాడు. సునందుడు వాణ్ణి పలు విధాలా ప్రశ్నించి, నీ పరిజ్ఞానం జ్ఞాపకం కూడా మెచ్చుకోతగ్గవి, ఊరి పెద్దలందరినీ ఒకచోట సమావేశపరిచి వారి ముందు మనమిద్దరమూ పోటీ పడదాం, బహుశా నువ్వే నన్ను గెలుస్తావు అన్నాడు. అప్పుడు చలపతికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇంటికి వెళ్ళిన వాడు తండ్రికి జరిగింది అంతా చెబితే ఆయన, ఇందులో ఏదో తిరకాసుంటుంది, నువ్వు బాగా ఆలోచించుకో అని హెచ్చరించాడు. చలపతి తండ్రి మాటలను లెక్క చేయలేదు. ఈ పోటీని చూడాలని ఊళ్ళో వాళ్ళందరూ సరదా పడ్డారు. పోటీ రోజున జనం తండోపతండాలుగా వచ్చారు. సునందుడు ముందుగా చలపతిని ఏమైనా ప్రశ్నలు వేయమన్నాడు. చలపతి వెంటనే సూర్యుడి తేజస్సు ఎక్కడిది అన్నాడు. అందరూ సునందుడేం చెబుతాడోనని కుతూహలంగా ఎదురుచూశారు. సునందుడు చికాకుపడి, సూర్యుడి తేజస్సు ఎక్కడిదని ఇక్కడి వాళ్లల్లో ఎవరిని అడిగినా అందరూ తలోరకంగా జవాబు చెప్తారు. ఎందుకంటే సూర్యుడి తేజస్సు ఎక్కడిదో తెలుసుకునేందుకు ఊహ కావాలి. అయితే ఊహ అందరికీ ఒకేలా ఉండదు. అందులోని నిజానిజాలు తేల్చటానికి మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళినా బ్రతకునూ లేము. శాస్త్రం ప్రకారం సూర్యుడి తేజస్సుకు కారణం చెప్పినా అది నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు. ఇక్కడ చేరిన వారందరికీ అర్థమయ్యే ప్రశ్నలు వేయాలని నీకు తెలియదా అన్నాడు. చలపతికి ఏమనాలో తెలియక ఒక్క క్షణం ఆలోచించి, పోని మీరే ఒక ప్రశ్న వేయండి అన్నాడు. సునందుడు వెంటనే చంద్రుడికి కాంతి ఎలా వచ్చింది అని అడిగాడు. చలపతి తటపటాయించకుండా, ఇక్కడి వాళ్లకు అర్థమయ్యేలాంటి ప్రశ్నలే వెయ్యాలని మీరు గుర్తుంచుకోవాలి అన్నాడు. సునందుడు నవ్వి, ఏం నీకు మనూరి వాళ్ల తెలివి తక్కువ వాళ్లుగా తోస్తున్నారా? చంద్రుడికి స్వయం ప్రకాశం లేదని, సూర్యకాంతి చంద్రుడిపై పడి ప్రతిఫలించి వెన్నెలగా భూమిని చేరుకుంటుందని నీకు తెలియకపోవచ్చు, కానీ మన ఊళ్ళో అందరికీ తెలుసు. ఏం రామయ్య నీకు తెలియదు, ఏం వీర్రాజు నీకు తెలియదా అంటూ గ్రామస్తుల్లో ఒక్కొక్కరినే అడగసాగాడు. అందరూ తెలుసన్నట్లుగా తల ఊపారు. చలపతి ఉక్రోషంగా, మరి ఇందాక అలా అన్నారు అని ప్రశ్నించాడు. అంటే ఊరుకోవడమేనా? ఈ ఊరిలో మన ఇద్దరమేనా తెలివైన వాళ్ళం అని సునందుడు ఊరి వాళ్ల వైపు తిరిగి, ఈ చలపతికి కాస్త తెలివి ఉంటే ఉందేమో, కానీ వినయం గుణం లేదు, తన వంటి వాడు లేడని అహంకారం, ఊళ్ళో అంతా తెలివిలేని వాళ్ళమని అనుమానం. ఇంత చిన్న వయసులోనే ఇంత మిడిసిపాటు ఎవరికీ ఉండదు. నాతో పోటీ పడాలని వీడికింత తపన ఎందుకు? నా దారిన నన్ను పోనిచ్చి తన దారిన తను పోవచ్చు కదా అన్నాడు. గ్రామస్తులందరూ కలిసి చలపతిని నానా మాటలు అని ఎద్దేవా చేశారు. వాడికి చచ్చేంత అవమానమయ్యింది. వాడు ఇంటికి వెళ్ళాక తండ్రి చివాట్లు పెట్టి, సునందుడి ముందు నువ్వు చాలవు, నా మాట వెనక భంగపడ్డావు అన్నాడు. అందుకు చలపతి, సునందుడి లాంటి వాడని నేను అనుకోలేదు, ఆయనకు తగి విధంగా బుద్ధి చెప్పడమే ఇక మీదట నా జీవితాశయం అన్నాడు. ఆ రోజు నుంచి వాడు సునందుడి ప్రతి మాట శ్రద్ధగా వింటూ, ప్రతి చేష్టను శ్రద్ధగా గమనిస్తూ, ఆయన రాసిన గ్రంథాలన్నీ తదేక దీక్షతో చదవసాగాడు. ఈ విధంగా చలపతికి ఆయన మాటల్లో, ప్రవర్తనల్లో, ఆలోచనల్లో ఎన్నో లోపాలు స్పష్టంగా కనిపించసాగాయి. వాటికి వాడు ఊళ్ళో విపరీతమైన ప్రచారం కల్పించసాగాడు. ఊళ్ళో వాళ్ళు కొందరు ఒకనాడు సునందుడి వద్దకు వెళ్ళి చలపతి అంటున్న మాటలు అతనికి చెప్పి ఎంతో బాధపడ్డారు. సునందుడు వాళ్లను సముదాయించి, చలపతి తెలివైనవాడు, నా లోపాలు వాడు చూపిస్తే నాకు మంచిది, వాటిని సవరించుకొని బాగుపడతాను. ఉత్తపుణ్యాన లేని లోపాలను వాడు లోపాలంటాడా? అందువల్ల వాడి కుచ్చిత బుద్ధే బయటపడుతుంది తప్ప నాకేం నష్టం లేదు. వాళ్ళు వెళ్ళిపోయాక సునందుడి భార్య ఆయనతో, ఇప్పుడు మీరు చూపించిన శాంతం మొదట్లో చూపించి ఉంటే
చలపతి మీకు శత్రువై ఉండేవాడు కాదు కదా, వాడు మీ గురించి చేస్తున్న దుష్ప్రచారం నాకెంతో దుఃఖాన్ని కలిగిస్తున్నది అని చెప్పింది. సునందుడు చిన్నగా నవ్వి, వెర్రిదానా, నేను కావాలనే చలపతిని రెచ్చగొట్టాను. ఎందుకంటే వాడు నిజంగానే మహామేధావి. నేనుండగా ఈ ఊళ్ళో నాకంటే గొప్ప మేధావి మరొకడు ఉండకూడదని నా కోరిక. అందుకే వాణ్ణి బాగా రెచ్చగొట్టాను. ఆవేశం మేధావుల్ని కూడా మూర్ఖుల్ని చేస్తుందనటానికి చలపతే ఒక ఉదాహరణ. చలపతి బుద్ధి ఇప్పుడు పెడదారి పట్టింది. నన్ను దుయ్యబట్టడానికే వాడు తన తెలివినంతా ఉపయోగిస్తున్నాడు. అందువల్ల మేధావిగా ఈ ఊళ్ళో నాకు పోటీ లేదు. అర్థమయ్యిందా అన్నాడు. మళ్ళీ రేపు ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.